విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను సబ్ కలెక్టర్ పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం ఎలక్షన్ స్టేషనరీకి వచ్చిన సిబ్బందికి భోజన సదుపాయం కల్పించారు. అంతేకాకుండా ఓటుని ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా ఓటర్లలో ఎటువంటి అసంతృప్తి ఎదురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు సలహా ఇచ్చారు. అదేవిధంగా సాలూరు డబ్బీ వీధిలో ఉన్న మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. సబ్ కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి, సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్నాయుడు, పట్టణ ఎస్ఐ ఫక్రుద్దీన్ కూడా పాల్గొన్నారు. పదో తారీఖు జరిగేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ ఏదైతే ఉందో సాలూరు మున్సిపల్ పరిధిలో పోలీసు సహకారంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషను రెవెన్యూ కలిసి ఇప్పటివరకు అన్ని ఏర్పాట్లు బాగా చేశాము. రేపు 9వ తారీఖు రేపు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ అంతా ఉంది. పోలింగ్ పార్టీస్ కూడా వాళ్ళ రూటును బట్టి వాళ్ళ వాళ్ళ పోలింగ్ లొకేషన్స్కి పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి. సో ఆ డిస్ట్రిబ్యూషన్కి కావాల్సినటువంటి స్పెషల్ కౌంటర్లు, జనరల్ కౌంటర్లు అన్నీ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేశాము. సో రూట్ పార్టీస్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. వెహికల్స్ అన్నీ కూడా త్వరగా వెరిఫై చేసి పెట్టాము. పోలీస్ వారు కూడా ప్రతి పోలింగ్ స్టేషను, పోలింగ్ స్టేషన్ లొకేషన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అంటే హైపర్ సెన్సిటివ్ అనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఏవైతే మైక్రో అబ్జర్వర్లు పెట్టాలా, లేకపోతే వెబ్ క్యామ్ పెట్టాలా, లేకపోతే సీసీ కెమెరాలు పెట్టాలా అనేటటువంటి అంశం మీద డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు మాతో బాగా కోఆర్డినేట్ చేశారు. తదనుగుణంగా కమిషనర్ గారు, సాలూరు మున్సిపల్ కమిషనర్ గారు మరి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో రేపు ఎవరైతే పోలింగ్ పార్టీలు ఉన్నారో, పోలీసు సిబ్బంది ఉన్నారో, రెవెన్యూ వాళ్ళు ఉన్నారో, మున్సిపాలిటీ ఉన్నారో, వాళ్ళందరికీ కావలసినటువంటి భోజన సదుపాయాలు కూడా బాగా చేయడం జరిగింది. పోలింగ్ బూత్లో కూడా మరి లైటింగ్ అరేంజ్మెంట్ కానీ, అక్కడ వాటర్ కానీ, మరి కోవిడ్ నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకొని అక్కడ మెటీరియల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మేము రేపు ఎల్లుండా జరిగేటటువంటి కార్యక్రమం ఒకటే కాకుండా ఈవెన్ కౌంటింగ్కి, అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత బాక్సెస్ని పెట్టేటటువంటి విషయంలో తీసుకోవాల్సినటువంటి సెక్యూరిటీ జాగ్రత్తలు, అంటే జనరల్ ఎలక్షన్కి ఏమాత్రం కూడా తీసిపోని విధంగా స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కలెక్టర్ గారు, తర్వాత ఎస్పీ గారు పూర్తిగా ఈ యొక్క కంట్రోల్డ్గా ఈ యొక్క అంశాల మీద, అబ్జర్వర్ గారు కాంతిలాల్ దండే గారు మనకి అనేక సూచనలు చేశారు. వాటన్నిటి ప్రకారము మన సాలూరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఎలక్షన్లు సజావుగా జరగడానికి ఈవెన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కూడా ప్రచార రథాలు పెట్టి మంచి అవేర్నెస్ని క్రియేట్ చేశాం. కాబట్టి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నాం.